హాయ్ అండి, నమస్తే. నేను మీ అనురాధ. మహానంది చూసి ఇప్పుడే నవనందులు చూడటానికి బయలుదేరాము బస్సులో. ఈ నవనందులు నంద్యాల చుట్టుపక్కలే ఉన్నాయి, కానీ బస్సు వెళ్ళటానికి రోడ్లన్నీ చాలా ఇరుకుగా ఉన్నాయి. ఎవరైనా చూడదలుచుకుంటే కారులో వెళ్తే బెటరు. ఇది ప్రమద నందీశ్వరాలయము, చామకాల్వ, నంద్యాల. 7 నందులు వీడియోలో ఉన్నాయి, 2 నందులను మాత్రం వీడియో తీనివ్వలేదు. ఇప్పుడు ఇక్కడ స్థల పురాణం పూజారి గారి మాటల్లోనే విందాము. ప్రథమ నందీశ్వర టెంపుల్ అమ్మ ఇది. మామూలుగా నంద్యాలలో 9 నందులు ఉన్నాయి, అందులో మొదటి నంది ఇదే అనమాట. ఫస్ట్ ప్రమద నంది అనే నామకరణంతో ఇది వెలిసింది టెంపుల్. తర్వాత అందరూ పిలవన్న దీన్ని ప్రథమ నంది అని అంటున్నారు. ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాతనే ఇంకా 8 నందులు ఉన్నాయి. ఇక్కడ నుంచి బస్టాండ్ దగ్గర పోతే ఒకటి ఉంది, తర్వాత సోమనంది, సూర్యనంది, అలా మహానంది, ఇవన్నీ నవనందులు అనమాట. ఒకే రోజులో అన్ని దర్శనం చేసుకుంటే చాలా పుణ్యఫలం అనేది ఒక ప్రసిద్ధి. ఇది 2వ నంది, నాగనంది. ఆంజనేయ స్వామి గుడిలో ఉంది. ఈ ఆంజనేయ స్వామికి కూడా చిన్న స్టోరీ ఉంది, పూజారి గారి మాటల్లోనే విందాము. పూర్వకాలంలో చాలకాలు వాళ్ళు సాగరేవు బండ మీద బట్టలు ఉతుక్కునేటప్పుడు పిల్లలు వచ్చి బండ కింద ఆంజనేయ స్వామి ఉండడం చూసినారంట. చూసిన తర్వాత ఇట్లా అని చెప్పి పెద్దవాళ్ళకి చెప్తే అబ్బా అపచారం జరుగుతుంది మా వల్ల అని చెప్పి అనుకుని చాకల వాళ్ళు అందరూ కలిసి ఆ బండ తీసుకొని బయటకు వస్తున్నారంట, బయట పెట్టడానికి అని చెప్పి బయట ఒడ్డున పెడతాం. అందులోపే ఈశ్వరుడు లింగం కనిపిస్తే నమస్కారం చేసుకున్నాం అని చెప్పి ఆగి ఆ పక్కన ఆంజనేయ స్వామిని ఆ పక్కన పెట్టేసి ఈశ్వరునికి నమస్కారం చేసుకున్నారంట. నమస్కారం చేసుకుని పైకి తిరిగి ఆంజనేయ స్వామి పైకి లేపుతుంటే రావట్లేదంట స్వామి, ఇంకా అక్కడికే భూమికి ఆకర్షణ ఎగితే అట్లే ఉండడంతో సరే అని చెప్పి అక్కడ పెట్టి పూజలు చేస్తూ ఉన్నారు. సంవత్సరానికి ఒకసారి కొంచెం కొంచెం పెరుగుతూ పెరుగుతూ స్వామి తృప్తి అయినాడు అన్నమాట. ఫస్ట్ చాలా చిన్నగా ఉండేవాడు, అంత విగ్రహం ఉండేది. సంవత్సరానికి ఒకసారి పెరుగుతూ ఉన్నారన్నమాట. ఇంకా పెరిగితే ఎంత ఇబ్బంది వస్తుందో ఏమో అని చెప్పి తలపైన చీల కొట్టినారంట. అప్పుడు కొడితే స్వామి పెరగడం అనేది అక్కడికి ఆగిపోయింది. ఈ వృత్తాంతం అంతా జరిగి కొన్ని వందల సంవత్సరాలు దాటింది. మొత్తం కూడా నీలమట్టం అవుతుంది. కింది నుంచి కూడా 72 ఫీట్స్ శివలింగం. ఈ శివలింగం బ్రహ్మసూత్రం కలిగినటువంటి లింగం. అలాగే ఈ యొక్క శివలింగం ఏదైతే ఉంటుందో ద్వాపర యుగంలో వెలిసిందని పురాణం. ద్వాపర యుగంలో పంచపాండవులు ఇక్కడికి అరణ్య వనవాసం వచ్చినప్పుడు వాళ్ళ యొక్క సంకల్పం అంతా కూడా నెరవేరిన తర్వాత అందుకే అందరిని ఒకసారి చుట్టూ తిరిగేసి రండి అని చెప్పాను. బయట 5 గుళ్ళు వరుసగా ఉన్నాయి కదా, అక్కడ 5 శివలింగాలను ప్రతిష్ఠించడం జరిగింది పంచపాండవులు. కలియుగంలో 2వ పులకేష్ మహారాజుకు సంతానం లేక నాకు ఇంత రాజ్యం ఇంత ఇది ఉండి కూడాను పుత్ర సంతానం లేదని దుఃఖిస్తూ ఎన్నో దాన ధర్మాలు యజ్ఞయాగాలన్నీ కూడా చేసి అలిసిపోయి యొక్క స్వామిని స్మరిస్తూ నిద్రపోతాడు. నేను పలాంచాట వెలిసా నా గుడి నిర్మిస్తే నీకు పుత్ర సంతాన యోగ్యం కలిగేలా చేస్తానని చెప్తాడు. మరుసటి దినమే ఈ యొక్క స్వప్నం అంతా కూడా నిజమా కాదా అనేసి ఒక అరణ్యం మొత్తం కూడా ఆయన స్వప్నంలో కనిపించినటువంటి దిశగా మొత్తం కూడా వెతికించడం ప్రారంభించారు. జల్లెడబడుతూ వెతుకుతున్నారు, కానీ ఆయన ఆచూకి తెలవడం లేదు. అలాగే కొంతకాలానికి నీరసించి ఇంకా వదిలేద్దామనేటువంటి సమయంలో ఈ యొక్క కోనేరులో వెలిసినటువంటి స్వామిని చూసి సంతోషం తట్టుకోలేక నా యొక్క స్వప్నమంతా కూడా నిజమే, నాకు సంతానం కలుగుతుందన్నంత ఆనందం తట్టుకోలేక దివిటీలకు సంబంధించినటువంటి తైలం ఏదైతే ఉంటుందో, నువ్వుల నూనె ఏదైతే ఉంటుందో, ఆ యొక్క నువ్వుల నూనెతో స్వామికి తైలాభిషేకం చేసి తిరిగి వాళ్ళ రాజ్యాన్ని చేరుకోవడం జరిగింది. కొంతకాలానికి గర్భం ధరిస్తుంది ఆ యొక్క సంతానమే చాణిక్య మహారాజు. 6వ శతాబ్దంలో 2వ పులకేశి ఈ యొక్క టెంపుల్ మొత్తం కూడా నిర్మించడం జరిగింది. టెంపుల్తో పాటు 108 శివలింగాలన్నింటినీ కూడా ప్రతిష్ఠించడం జరిగింది. ఉపాలయాలు అంటారు కదా, అలాగా 108 శివలింగాలను కూడా ప్రతిష్ఠించడం జరిగింది. అలాగే చిన్న షెడ్ మాదిరి సంగతి, అక్కడ ఒక 6 ఇయర్స్ బ్యాక్ జస్ట్ మన ట్రాక్టర్తో ఇలా లాగుతున్నప్పుడు బయటపడింది అనమాట. సైడ్కు శివలింగం ఉంది కదా ఒకటి ఈ పక్కన, అది రీసెంట్గా బయటపడింది అనమాట. అలాగే ఆనాటి నుండి కూడా ఈ యొక్క శివలింగానికి తైలాభిషేకం చేయడం జరుగుతుంది. ఆనాటి నుండి కూడా నిత్యం ప్రతి మంగళవారం, ఆదివారం ఓన్లీ రాహుకాల సమయంలో
ఈ యొక్క మూల విరాటికే తైలాభిషేకం చేయడం జరుగుతుంది. ఈ యొక్క తైలాభిషేకం కూడా పిల్లల విద్యాపరంగా కానీ ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా ఆరోగ్యరీత్యా వివాహరీత్యా కాలసర్ప దోషమున్న కుజ దోషమున్న ఏలినాటి శని రాహుకేతువులకు కూడా ఈ యొక్క తైలాభిషేకం వర్తిస్తుంది. ఎక్కడైనా కానీ మనకు నవగ్రహాలకు మాత్రమే తైలంతో అభిషేకం ఉంటుంది. నవగ్రహ అధిపతి అయినటువంటి శివుడికి ఇక్కడ మాత్రమే ఉంటుంది. ఇక్కడ బ్రహ్మసూత్రం గమనించారా, ఈ యొక్క బ్రహ్మసూత్రం ఉన్నటువంటి లింగాన్ని దర్శించిన స్పృశించిన అర్చించిన అభిషేకించిన మన ఏడు తరాల వారు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది. మనం ఆ నిరంగ వాస్తవ సమాగ్రం ఇచ్చాను.